హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఐయుఐ ప్రొసీజర్ గురించి తెలుసుకుందాము. ప్రొసీజర్ అనేది ఐయుఐది చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫీమేల్లో మనము యూట్రస్ పొజిషన్ అనేది చెక్ చేసుకుంటాం. యూట్రస్ పొజిషన్ బట్టి వాళ్ళ ఎంట్రీ అనేది ఎలా ఉంటుందో మనం ముందుగానే చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు వాటర్ తాగాలా లేదా అనే నిర్ణయం అనేది తీసుకుంటాం. ఎందుకంటే ఈ ప్రొసీజర్ అనేది చేసేటప్పుడు మనం జనరల్గా స్కాన్ గైడెడ్ ప్రొసీజర్ అనేది చేస్తాం. సో క్యాథెటర్ అనేది, ఈ క్యాథెటర్ ఎక్కడి వరకు వెళ్ళాలి అనేది మనం చూడాలి అంటే, పొట్టపై నుంచి స్కాన్ చేసినప్పుడు బ్లాడర్ అనేది ఫుల్ ఉంటేనే మనకు అది కరెక్ట్గా కనబడుతుంది. సో ఆ రీజన్ వల్ల యూట్రస్ పొజిషన్ అనేది చూసుకొని మనం ముందుగానే వాళ్ళని ప్రిపేర్ చేయాలి. ప్లస్ హస్బెండ్ ఎస్ఏ అనేది తీసుకున్న తర్వాత, అంటే శాంపిల్ అనేది తీసుకున్న తర్వాత, దాన్ని ప్రాసెస్ చేయడానికి మినిమం ఎంత కాదన్నా 1 to 1.5 hours టైం అనేది పడుతుంది. సో ఈ టైమింగ్ అనేది చూసుకొని వాళ్ళు హాస్పిటల్కి వస్తే బెటర్. సో అట్లీస్ట్ వాళ్ళు ఐయుఐ ప్రొసీజర్ రోజు మినిమం ఎంత కాదైనా కానీ ఒక 2.5 to 3 hours అన్నా కానీ హాస్పిటల్లో కొన్నిసార్లు ఉండాల్సిన అవసరము అనేది ఉంటుంది. తర్వాత ఈ ప్రొసీజర్ అయిపోయాక ఆన్ టేబుల్ మనము అట్లీస్ట్ వాళ్ళని 10 to 15 minutes అన్నా కానీ పడుకోమంటాం. వర్స్ట్ కేస్ మ్యాక్స్ సైడ్ మనం తీసుకుంటే 20 minutes అనేది సరిపోతుంది. దానికన్నా ఎక్కువ వాళ్ళు రెస్ట్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. సో ఐయుఐ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ టైం అయిపోయాక వాష్రూమ్ కూడా యూజ్ చేసుకొని యూరిన్ అనేది పాస్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ ఎందుకు ఇది పర్టికులర్గా స్పెసిఫై చేస్తున్నానంటే, చాలామంది ఇప్పటి వరకు అడిగారు ఐయుఐ మాకు అయిపోయిన తర్వాత మేము ఇమీడియట్గా బాత్రూమ్ వెళ్ళాము, యూరిన్ పాస్ చేసాము అనేది. సో దాంతో ఏమన్నా మనకి ప్రాబ్లం అనేది ఉంటుందా, రిజల్ట్ పైన ఎఫెక్ట్ అనేది ఉంటుందా అనేది. సో మనం దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. ప్రొసీజర్ అనేది అయ్యాక ఏదైతే టైం అనేది మీరు టేబుల్ పైన పడుకొని ఉంటారో అప్పుడే 95% ఆఫ్ ది స్పర్మ్స్ అనేవి ట్యూబ్స్లోకి వెళ్ళిపోతాయి. సో మీరు వాష్రూమ్కి వెళ్ళినా కానీ ఇబ్బంది అనేది ఉండదు. సో ఐయుఐ అనేది మీకు ఇన్ కేస్ సజెస్ట్ చేశారు అంటే దానికి హ్యాపీగా మీరు ముందుకు వెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ.